Rangareddy Jilla, Ibrahimpatnam, Pedicheruku, Pedakalu Dorvache, Paddavaguno, Ibrahimpatnam Mandalam, TRSV Adhyakshulu, Yampala Nirinjanareddy, MPTC, Forum Mandala Convener, Enugu Bharathreddy, TRSV Jilla Nayakulu, Nittu Jagadishwarreddy, Sandarshincharu. Anantaram Ibrahimpatnam Mandala, TRSV Adhyakshulu, Yampala Nirinjanareddy, Matladutu, Sthanika MLA Shri Manchireddy, Kishanreddy Sahakaramto, Akula Mailam Cheruvu Pai Nunchi Vache, Pradhana Kaluvaku, MLA 15 Kotlu Ketayinchi, Pedda Kaluvaku Nillu Vache Vidhanga, Marmattulu Cheyinchi, చేయడంతో పెద్ద కాలువ ద్వారా భారీ ఎత్తున ఇబ్రహీంపట్నం చెరువులోకి నీరు చేరుతుందన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ప్రజలు రైతుల కోసం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సహకారం మరవలేనిదని కొనియాడారు. ఇటీవల కాలువపై ఎల్మినేడు తిమ్మాపూర్ గ్రామాలపై నూతన బ్రిడ్జి, పోచారం కర్ణకూడ తుర్కగూడ గ్రామాల మీదుగా వాగుపై 3 కోట్లతో పెద్దవాగుపైన నూతన బ్రిడ్జి ఏర్పాటు చేయడంతో స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ బ్రిడ్జి 20-30 ఏళ్ల నుంచి ఉన్న ఈ 5-6 గ్రామాలకు సంబంధించిన కర్ణగూడెం, పోచారం, ఉప్పగూడెం, చెడపడడం, దుర్గగూడెం, కంపపాడు, పెత్తుల అందరికీ సౌకర్యార్థం ఈ బ్రిడ్జి ఏర్పడడం కట్టడం జరిగింది. 2 కోట్ల 85 లక్షలతోటి ఇప్పుడు పెద్ద వర్షానికి ఈ వాగు, ఎందుకంటే ఒక 10-15 రోజులు మొత్తం రాకపోకలు బంద్ అవుతుండే, ఈ బ్రిడ్జి వల్ల ఎంతో మన ఈ గ్రామాలకు ఉపయోగం ఏర్పడుతుందని. ఎందుకంటే అదే మాదిరిగా 15 కోట్లతోటి ఆకుల మైదారం కెళ్ళి ఇక్కడ గుండెలి, ఎల్మేడు, పోచారం, ఉపరూరు వరకు, పెద్దవాగు, పెద్ద చెరువు వరకు ఈ రహద మన వాగును సుందరీకరణ చేసి వాటర్ ఎక్కడ నిలవకుండా 15 చెక్ డ్యాములు దాన్ని పిచ్చి చెట్లను సర్కార్ చెట్లను తీసేసి క్లీన్ చేయడం జరిగింది. ఎందుకంటే అతని కృషి ఎంతో ఉన్నది నియోజకవర్గాన్ని కానీ మరోసారి మనవి చేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి.